చూస్తున్నాం. ఆసీకణంలో అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సరళమ్మ జాతర పేరు కాంచింది. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున జాతరకు తరలివస్తారు. అయితే జాతరకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు, ఎడ్ల బండ్లే కాకుండా హెలికాప్టర్లోనూ భక్తులు మేడారం జాతరకు భక్తులు వస్తారంటే సమ్మక్క సరళమ్మ జాతరకున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. మేడారం మహాజాతర ప్రధాన ఘట్టం ఇవాళ నుంచి ప్రారంభమైంది. రెండేళ్లకు ఒకేసారి జరిగే ఈ ఉత్సవాలు బుధవారంతో మొదలయ్యాయి. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క సారక్క జాతరను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు తెలుగుతో సందేశాన్ని పంపారు. అయితే గిరిజనుల అతిపెద్ద పండుగ, మన సంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తి కలిగించే సమ్మక్క సారక్క మేడారం మహాజాతర ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి సాంప్రదాయం సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క సారలక్కను ప్రణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యత స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.